దిశా జాగృతి యాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో మొట్టమొదటగా మన విజయనగరం జిల్లాలో శ్రీమతి దీపికా పాటిల్ ఐపీఎస్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆడపిల్లలపైన అత్యాచారాలు అనేవి జరుగుతున్నాయి. అదేంటంటే ఎక్కువగా చిన్నపిల్లలపైన జరుగుతున్నాయి. వాటిని ఎంతో కొంత మన రీతిలో మనం అరికట్టాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి అవగాహన కల్పించాలనే మా మేడం గారి యొక్క ఉద్దేశం అండి. ప్రస్తుత కాలంలో ఎన్ని చట్టాలు వచ్చినా ఎంత అవగాహన చేసినా సరే ఆడపిల్లలపైన నేరాలు అనేవి జరగడం మానట్లేదు. అందుకని దీపికా మేడం పాటిల్ మదిలో ఒక మిదిలిన ఆలోచన ఏమిటంటే, జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ను కవర్ చేస్తూ అక్కడున్న స్కూల్స్లో ఎక్కడైతే ఎక్కువగా పిల్లలకు అవగాహన అనేది అవసరమో ఆ చోట్లకు వెళ్ళి మేము అవగాహన చేయడం అనేది జరుగుతుంది. లవ్ ట్రాప్స్, ఈ లవ్ ట్రాప్స్ అనేది మేము 7th to intermediate స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ట్రాప్స్లో పడకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత ట్రాప్లో పడిన తర్వాత ఆ పరిణామాలు ఎలా ఉంటున్నాయనేది మేము పిల్లలకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల మీద అమ్మాయిల మీద లైంగిక దాడులు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయండి. వీటిని కేసులు రిపోర్ట్ అయ్యి మనం అరికట్టడం కంటే స్టార్టింగ్లోనే ప్రిలిమినరీ స్టేజ్లోనే మనం అరికట్టాలనే ఉద్దేశంతో ఎస్పీ మేడం గారు మనకి దిశా జాగృతి యాత్ర అనేసి ఒక కార్యక్రమం చేపట్టారు. అందులో నేను గుడ్ టచ్ బ్యాడ్ టచ్ దీన్ని చెప్తున్నాను. దిశా జాగృతి యాత్ర విజయనగరం జిల్లా పోలీస్ వినూత్నంగా చేపట్టిన కార్యక్రమం ఈ దిశా జాగృతి యాత్ర. ఈ దిశా జాగృతి యాత్రలో మన 8 మంది విమెన్ పీసీలు, వాళ్ళు 10 రోజులు 450 కిలోమీటర్లు జిల్లా మొత్తం ప్రయాణిస్తూ ఏవైతే స్కూల్స్ ఉన్నాయో, జడ్పీ స్కూల్స్ ఉన్నాయో, స్కూల్స్లోని వీళ్ళకి అవగాహన కలిగిస్తున్నారు పిల్లలకి. అది 21 స్టార్ట్ అయింది విజయనగరం జిల్లాలో. మనకు 1 డిపిఓలో అది ఫ్లాగ్ ఆఫ్ చేసి రెస్పెక్టెడ్ ఎస్పీ మేడం ఆ యాత్రను స్టార్ట్ చేశారు. ఈరోజు 10th డే, లాస్ట్ డే. ఇక్కడ మన స్థానికంగా విజయనగరం టౌన్లో ఉన్న కస్బా హై స్కూల్లో ఈరోజు ఎస్పీ మేడం గారు మనకి లాస్ట్ డే క్లోజింగ్ డే అడ్రస్ చేస్తారు. సో ఇంతవరకు దాదాపు జిల్లా మొత్తం దాదాపు 20,000 మంది స్టూడెంట్స్ని మన పోలీసు ఎవరైతే దిశా జాగృతి యాత్ర టీం ఉందో వాళ్ళంతా అడ్రస్ చేయడం జరిగింది. ఇంత మొండి దండల్లో బైక్స్ మీద వాళ్ళకి పిల్లలకి జాగృతి చేయడానికి ఈ టీం అంతా కదిలి వచ్చింది. దిశా జాగృతి యాత్ర అన్ని 21st స్టార్ట్ చేసి విజయనగరం జిల్లా మొత్తంలో 450 కిలోమీటర్స్, సో అంత డిస్టెన్స్ విజయనగరం డిస్ట్రిక్ట్లోనే మన దిశా టీం వాళ్ళు కవర్ చేసి 22 స్కూల్స్లో వెళ్ళి అందరు స్టూడెంట్స్కి కూడా మెసేజ్ ఇచ్చారు.